Hi everyone, namaste. My name is Srinivas. Welcome to Vyoma Daily. Vyoma Daily lopata meeku daily current affairs tho paatu subject wise videos kuda available ga unnai. Meeru ee Vyoma Daily ni subscribe cheskondi, tarvata bell icon meeda click cheyadam dwara meeku mem pettetuvanti prati video kuda meeku notification roopamlo vastundi. Meeru miss avvakunda prati video ni chudavachchu. Vyoma.net లోపల మీకు కావాల్సినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తర్వాత డైలీ క్విజ్ అనేటువంటివి అవైలబుల్గా ఉన్నాయి. వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వ్యోమా బుక్స్ సైట్ నుంచి మీకు కావాల్సినటువంటి బుక్స్, అంటే వ్యోమా నుంచి వెలువడే పుస్తకాలు కాకుండా ఇతర పబ్లిషర్స్ నుంచి వచ్చేటువంటి బుక్స్ కూడా, ఏపీకి సంబంధించిన తెలంగాణకు సంబంధించినటువంటి బుక్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో జస్ట్ మీరు చేయాల్సింది vyomabooks.com అని టైప్ చేసి మీకు కావాల్సినటువంటి బుక్స్ని సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్లో మీరు పర్చేజ్ చేయవచ్చు. అవి మీకు డోర్ డెలివరీ ఇంటికి కొరియర్ ద్వారా వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు కరెంట్ అఫేర్స్. కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ న్యూస్, ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ తన పదవికి రాజీనామా చేశారు. సో ఇది మనకు కొంత ఇంపార్టెంట్. ఎందుకోసము అంటే నిక్కీ హేలీ అనేటువంటిది ఇండియన్ రిలేటెడ్, సో ఇండియాలో జన్మించి యుఎస్లో పెరిగినటువంటి రిలేటెడ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇది కొంత ఇంపార్టెంట్. ఇండియన్ అమెరికన్ అయిన నిక్కీ హేలీని 2016 నవంబర్లో ఐక్యరాజ్య సమితికి అమెరికా రాయబారిగా ట్రంప్ నియమించారు. అమెరికా యంత్రాంగంలో కేబినెట్ స్థాయి పదవికి నియమితురాలైన తొలి ఇండో అమెరికన్గా నిక్కీ పేరు మారుమోగింది. నిక్కీ హేలీ గతంలో సౌత్ కరోలినా గవర్నర్గా కూడా పనిచేశారు. సో దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఐక్యరాజ్య సమితి అమెరికా రాయబారిగా నిక్కీ హేలీ నవంబర్ 2016 లోపల నియమితులయ్యారు. సో ఇప్పుడు పదవికి రాజీనామా చేయడం అనేటువంటి జరిగింది. రైట్, పాకిస్తాన్కు అత్యాధునిక చైనా డ్రోన్లు. సో రష్యా ఎప్పుడైతే భారత్ నుంచి అత్యాధునికమైనటువంటి S-400 క్షిపణులను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరిందో, ఇటీవల జరిగినటువంటి రష్యా చైనా ఒప్పందాల్లో ఒకట S-400 క్షిపణులకు సంబంధించి కావచ్చు, కామ్సాక్ ఒప్పందంలో కూడా మేము తప్పకుండా S-400 క్షిపణులను ఖచ్చితంగా కొనుగోలు తీరుతాం అని ఇండియా చెప్పడంతో పాకిస్తాన్ చైనా వాళ్ళు డ్రోన్లు తయారు చేయడానికి సిద్ధపడినారు. పాకిస్తాన్కు 48 అత్యాధునిక సైనిక డ్రోన్లను చైనా సమకూర్చడానికి సిద్ధంగా ఉంది. సో ఈ డ్రోన్లు ఏం చేస్తాయి అంటే గూఢచర్యంతో పాటు దాడులు చేయడానికి గగనతలం నుంచి భూమిపైకి దూసుకెళ్లే అస్త్రాలతో అనుసంధించడానికి ఇవి అనువుగా ఉంటాయని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. సో మనం గుర్తుంచుకోవాల్సింది పాకిస్తాన్కు చైనా 48 అత్యాధునిక సైనిక డ్రోన్లను ఇస్తుంది అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఎట్ ద సేమ్ టైం రష్యా నుంచి భారత్ S-400 అనేటువంటి క్షిపణులను కూడా కొనుగోలు చేస్తుంది, కాబట్టి ఇది కూడా మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే పద్మవిభూషణ్ గ్రహీత అయినటువంటి సర్వజ్ఞ సింగ్ కటియార్ ఆత్మహత్య చేసుకున్నారు. అంటే మామూలుగా ఎవరు ఆత్మహత్య చేసుకున్నా పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఒక పద్మవిభూషణ్ గ్రహీత అయినటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది మనకు న్యూస్ కాబట్టి తప్పకుండా దీన్ని గుర్తుంచుకోవాలి. సో గతంలో ఈయనకు పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను కూడా పొందినటువంటి సర్వజ్ఞ సింగ్ కటియార్ ఆత్మహత్య చేసుకోవడం, అంటే తన పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒంటరిని అనేటువంటి బాధతోటి, తన భార్య కూడా ఇదివరకే మృతి చెందింది, సో ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల తను చనిపోయినారు. అది ఎందుకు చనిపోయారు అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ జస్ట్ ఈయన వార్తల్లో ఒక వ్యక్తి కాబట్టి పద్మవిభూషణ్, పద్మశ్రీ గ్రహీత అయినటువంటి వ్యక్తి సర్వజ్ఞ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు అనేటువంటిది విషయం మనం నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ రైతు నేత అయినటువంటి సర్ చోటారాం భారీ విగ్రహాన్ని హర్యానాలో పట భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించడం అనేటువంటిది జరిగింది. ఇతని యొక్క రైతు నేత అయినటువంటి చోటూరామ్ యొక్క విగ్రహాన్ని 64 అడుగుల ఎత్తున్న భారీ విగ్రహాన్ని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సో సర్ చోటూరామ్ ఏం చేశారు ఇంతగానం ఆయన విగ్రహం పెట్టడానికి ఆయన చేసినటువంటి సేవ ఏంటి అంటే, ఈయన బ్రిటిష్లు
బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఒకట, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఒకట, రైతులకు అనుకూలంగా కొన్ని చట్టాలు అమల్లోకి తీసుకురావడం కోసం అన్నదాతల సాధికారత సాధనకు కృషి చేశారు కాబట్టి ఆయనకు ఈ గౌరవాన్ని ఇప్పుడు ఇస్తున్నారు. అంటే చోటూరామ్ అనేటువంటి వ్యక్తి ఫార్వర్డ్ క్యాస్ట్ కాదు, సో జస్ట్ జాట్లు అనేటువంటి ఒక మిడిల్ క్లాస్ కేటగిరీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మేబీ ఆయనకు కావాల్సినటువంటి గుర్తింపు రాక ఇప్పుడు ఒక బీసీ అయినటువంటి ప్రధాని నరేంద్ర మోడీగా ఉండడం వల్ల ఈ యొక్క గుర్తింపు ఇస్తున్నారు. తర్వాత కొంత పొలిటికల్గా కూడా లైక్ జాట్లను ఆకర్షించడం కోసం కూడా అది పెడుతున్నారు అనేటువంటిది పక్కన పెట్టినట్లయితే, సో మనం గుర్తుంచుకోవాల్సింది చోటూరామ్కి 64 అడుగుల ఎత్తున్నటువంటి భారీ విగ్రహాన్ని హర్యానాలో ఒకట ఆవిష్కరిస్తున్నారు. అయితే ఈ విగ్రహాన్ని చేసింది కూడా ఒక పద్మవిభూషణ్ గ్రహీత అయినటువంటి రామ్ వంజీ శిల్పకారుడు ఈ యొక్క విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఇది కూడా ఇంపార్టెంట్. పద్మవిభూషణ్ గ్రహీత అయినటువంటి రామ్ వంజీ చోటూరామ్ విగ్రహాన్ని శిల్పాన్ని చెక్కడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఇక్కడే హర్యానా లోపల ప్రధాని నరేంద్ర మోదీ రైలు బోగీల యొక్క కర్మాగారాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. 500 కోట్లతోటి సోనీపత్ జిల్లాలోని బర్హీలో 500 కోట్లతో ఈ యొక్క రైలు బోగీల మరమ్మతు కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ తిత్లీ అలర్ట్, ఒడిశా తీరం అప్రమత్తమైంది. ఒడిశా ఏపీ తీరం లోపల తిత్లీ తుఫాన్ ముంచుకొస్తుందన్న భారత వాతావరణ విభాగం IMD హెచ్చరికలతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్తో ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం చోటు చేసుకోకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉంది. ఇక్కడ చూడాల్సింది మనకు IMD అంటే ఏంటి, ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ భారత వాతావరణ విభాగం. ఈ యొక్క దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, IMD యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఒకట ఈ యొక్క IMD హెడ్ క్వార్టర్స్ అనేటువంటివి ఉన్నాయి. సో అంతవరకు మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ మీటూ ఉద్యమం, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సామాజిక మాధ్యమం సోషల్ మీడియా లోపల చాలా రకాలైనటువంటి ఉద్యమాలు చాలా రకాలుగా హైలైట్ అయ్యేటువంటివి చాలా వస్తున్నాయి. దాంట్లో మీటూ ఉద్యమం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఇదివరకు ఐస్ బకెట్ అని, రైస్ బకెట్ అని, సో ఇలాంటి ఉద్యమాలు వచ్చినాయి. దానికి యూజర్స్ అందరూ కూడా రెస్పాండ్ కావడము అవన్నీ జరిగినాయి. సో ఇప్పుడు రీసెంట్గా మీటూ ఉద్యమం అనేటువంటిది చాలా పాపులర్గా ఉన్నది. మీటూ అంటే మహిళలకు జరిగినటువంటి అన్యాయాలు, మహిళా సాధికారతకు సంబంధించి. సో ఎవరైనా కూడా మీటూ అని హ్యాష్ట్యాగ్ ఇచ్చేసి పోస్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. అయితే ఈ విధంగా సోషల్ మీడియా లోపల, ట్విట్టర్ లోపల, ఫేస్బుక్ లోపల మీటూ ఉద్యమానికి సంబంధించి చాలామంది ప్రముఖుల యొక్క పేర్లు బయటకు వస్తున్నాయి. ఉదాహరణకు చూసినట్లయితే కేంద్ర మంత్రివర్యులు అయినటువంటి, ఇప్పుడు మంత్రివర్యులుగా ఉన్నటువంటి ఎంజే అక్బర్ మనకు విదేశాంగ సహాయ మంత్రి, బీజేపీ గవర్నమెంట్ లోపల విదేశాంగ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన మీద కూడా మహిళలను వేధించారు అని చెప్పేసి ఆరోపణలు అనేటువంటివి వస్తున్నాయి. అంతేకాకుండా కేరళ ఎమ్మెల్యే, తర్వాత మాజీ నటుడు ముఖేష్, తర్వాత నానా పటేకర్, బాలీవుడ్ నటుడు అయినటువంటి నానా పటేకర్ మీద కూడా వచ్చాయి. సో అంతేకాకుండా సౌత్లో చూసినట్లయితే పాటల రచయిత వరన్ గ్రోవర్, తర్వాత ఇటీవల ఇంకా ఈరోజు న్యూస్ చూసినట్లయితే సింగర్ చిన్మయ్ తను తమిళ రచయిత అయినటువంటి వైరమూర్తి మీద కూడా ఈ యొక్క ఆరోపణలు చేసింది. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్, తర్వాత హిందుస్థాన్ టైమ్స్ ఎడిటర్ అయినటువంటి ప్రశాంత్ పైన, మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి గుత్తా జ్వాల కూడా తనకు కూడా ఇలాంటి జరిగినాయి అని, బ్యాడ్మింటన్ క్రీడల్లోపల కూడా అలాంటివి జరిగినవి, అలాంటి ఒత్తులకు ఎదుర్కోవాల్సి వచ్చింది అని చెప్పేసి తను కూడా చెప్పింది. కాకపోతే ఎవరి వల్ల తనకి ఇబ్బంది కలిగింది అనేటువంటిది మాత్రం చెప్పలేదు. సో మొత్తానికి మీటూ అనేటువంటిది ఈ విధంగా పాపులర్ అవుతుంది. సో దీనికి సంబంధించి మనము పాలిటీ ప్రకారంగా, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చూసినట్లయితే మనకు సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ వర్క్ ప్లేస్
దీనికి సంబంధించి యాక్ట్ 2013 అనేటువంటిది ఉన్నది అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఒకటి మీటూ ఉద్యమం, మీటూ అనేటువంటి దేనికి సంబంధించింది అనేటువంటిది క్వశ్చన్ అడగవచ్చు. తర్వాత దీనికి సంబంధించి మహిళలకు హెరాస్మెంట్కు సంబంధించి యాక్ట్ ఏంటి అంటే సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013 అనేటువంటిది దీని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే పారా ఆసియా క్రీడలకు సంబంధించి ఏక్తాకు స్వర్ణ పథకం అనేటువంటిది లభించింది. మహిళల క్లబ్ త్రోలో ఏక్తా 16.02 మీటర్ల దూరం త్రో చేసి అగ్రస్థానంలో నిలిచింది. పారా ఆసియా క్రీడల్లో ఒకట ఏక్తా బయ్యన్ 16.02 మీటర్ల దూరం త్రో చేసి అగ్రస్థానంలో నిలిచింది. సో ఏక్తా భయ్య గురించి చూసినట్లయితే ఇటీవల తను జాతీయ పారా అథ్లెటిక్స్లోను స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నారు. నెక్స్ట్ పారా ఆసియా క్రీడల్లోనే నర్వాల్కి కూడా స్వర్ణ పథకం అనేటువంటిది లభించింది. నర్వాల్కి వచ్చేసి పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లోపల మనీష్ నర్వాల్కి స్వర్ణం గెలుచుకున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకో క్రీడాకారుడు నారాయణ్ ఠాకూర్ కూడా స్వర్ణ పథకం లభించింది. తనకు 100 మీటర్ల పరుగులకు సంబంధించి ఈవెంట్లో ఒకట 14.02 సెకండ్లోనే తను 100 మీటర్లను పరిగెత్తి పసిడి పథకాన్ని స్వర్ణ పథకాన్ని సాధించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఇంకా రజత పథకాలు, కాంస్య పథకాల గురించి చూసినట్లయితే రాంపాల్ చాహర్ హై జంప్లో, సురేందర్ అనీష్ డిస్కస్ త్రోలో, వీరేందర్ షార్ట్ పుట్లో రజత పథకాలు గెలుచుకున్నారు. తర్వాత మోను గుణశేఖర్, జయంతి బెహ్రా, సుందర్ సింగ్ గుజ్జార్, ప్రదీప్ కాంస్య పథకాలను గెలుచుకున్నారు. సో ఈ పథకాలతోటి మనకు ఈరోజుకి భారత్ మొత్తం 6 స్వర్ణ పథకాలు, 9 రజత పథకాలు, 13 కాంస్య పథకాలతోటి టేబుల్ లోపల 9వ స్థానంలో కొనసాగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే F1H2O అనేటువంటి స్కీమ్ని లైక్ అంటే ఒక పోటీలను ఇక్కడ మనకు కృష్ణా నది లోపల నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నారు. ఈ F1H2O వలన ప్రపంచం మొత్తం అమరావతి వైపే చూడాలి అని చెప్పేసి తన టార్గెట్ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేయడం అనేటువంటిది జరుగుతుంది. మొత్తానికి F1H2O అనేటువంటిది నవంబర్లో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? నవంబర్లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? కృష్ణా నదిలో నిర్వహిస్తున్నారు. ఏంటిది ఇది యాక్చువల్గా అంటే పవర్ బోట్ రేస్ అనేటువంటిది జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి దీనికి కావలసినటువంటి అవసరం ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఉప కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దాంట్లో పర్యాటక, ఇరిగేషన్, హోమ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఫిషరీస్ యొక్క మంత్రులను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.